అలాగే శ్యామ్ ప్రసాద్ గారు ఎన్నో హిట్ ప్రోగ్రాం కొట్టారు, ఒకటి జబర్దస్త్ కానీ పటాస్ కానీ ఇలా ఎన్నో ఉన్నాయి, మీకు ఎలా అనిపించింది అసలు ఇవన్నీ? అద్భుతమైన ప్రజెంటేషన్ ఆయనది. ఆయన ఆ ప్లేస్లో కూర్చొని ఆయన ఆయన టీంలో ఇంతమంది ఉన్నారు, మీరు చేయండి, మీరు చూసుకోవచ్చు అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళు డిజైన్ చేసినా కూడా ఆయన కూడా స్వయంగా కూర్చుంటారు, కాన్సెప్ట్లో కూర్చొని ఆ రౌండ్స్ అన్నీ క్లియర్గా చెప్పమంటారు. అది వాళ్ళు ఎంత కమాండింగ్గా ఉన్నారు రౌండ్ విషయంలో అనేది ఆయన క్యాచ్ చేస్తారు. సో ప్రతిదీ ఆయన దృష్టికి వెళ్తాయి, అన్నీ ఆయన చూసుకొని ఒక ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు. ఆయన, దీప్తి గారు, కీర్తికృష్ణ గారు, రాజుగారు, అక్కడ ఉన్నవాళ్ళు, అది అలాగే ఆ ప్రోగ్రామ్ సంబంధించిన డైరెక్టర్, డైరెక్షన్ టీమ్, అంటే ఒక ప్రోగ్రామ్ ఒకరికి ఇస్తారు కదా, వాళ్ళందరూ కలిసి కూర్చొని దాన్ని డిజైన్ చేసి బయట తీసుకొస్తారు సార్. అలాగే స్టార్ మహిళ ప్రోగ్రామ్ తర్వాత అంత పెద్ద హిట్ అయింది జబర్దస్త్. సో జబర్దస్త్లో ఈ మధ్య చూసుకుంటే కొంచెం ఈ గొడవలు అవన్నీ వినబడుతున్నాయి, దాని గురించి ఏమంటారు సార్? అసలు ఎందుకు ఇవన్నీ సడన్గా వస్తున్నాయి, లేదంటే ముందు నుంచి ఇలా ఉంటుంటుందా, బయటికి వచ్చేది కాదా, ఏంటి అసలు? లేదు, ముందు నుంచి కూడా అందరూ మంచిగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, బాగుంటుంది. ఈ మధ్యకాలంలో నేను అందులో లేను లేను కాబట్టి అందరూ వింటున్నట్టు నేను వింటున్నాను కాబట్టి నాకు ఇది అని నేను పర్టికులర్గా చెప్పలేను. ఇలా జరిగిందని చెప్పడానికి తెలుసు కదా, లోపల మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది, మేనేజ్మెంట్ బాగుంటుంది, మేనేజ్మెంట్కి ఏం ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు ఎందుకు బయటకు వచ్చారు అనే కరెక్ట్ నాకు తెలియదు, రీజన్ తెలియదు. నిత్యం భరత్తో నేను మాట్లాడాను, వాళ్ళకి మేము అందరం టచ్లోనే ఉంటాం. అవును, ఎందుకంటే నేను గొడవలు పెట్టుకుని రాలేదు, అక్కడి నుంచి ఏదో ఏమీ డిస్ప్యూట్స్ లేవు కదా, ఫ్రెండ్లీగానే వచ్చాను. తర్వాత కూడా నేను అందరూ టచ్లోనే ఉన్నాను, వాళ్ళతో మాట్లాడారు, మామూలుగా మాట్లాడారు, మాట్లాడారు. ఏమైంది అంటే ఏం లేదు సార్, మేము చేస్తా ఉన్నాం, మేము అనుకున్నవి కొన్ని ఇవ్వలేకపోయారు, ఇబ్బంది పెద్ద ఇబ్బందులు ఏం లేవు, మేము కొంచెం ఎక్స్ట్రా కొంచెం బాగా చేద్దాం అనుకున్నాము, అవి ఇవ్వలేకపోవడం వల్ల మేము బయట రావాల్సి వచ్చింది. పెద్ద ఇష్యూస్ ఏం కావు సార్, అది ఇష్యూస్ ఏం కాదు, కానీ బయటికి మాత్రం అలా కనబడుతున్నాయి కదా. ఇప్పుడు అంతకుముందు ఫస్ట్ జబర్దస్త్ డైరెక్టర్ సంజీవ్ గారు, ఫస్ట్ డైరెక్టర్ ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా అంత ప్రాబ్లం ఏం లేదు, కానీ వీళ్ళిద్దరు వెళ్ళిపోయేటప్పుడు నాగబాబు గారు, పెద్ద పెద్ద టీమ్ లీడర్స్ అందరూ కూడా బయటకు వెళ్ళిపోతున్నారు, హైపర్, అది, సుధీర్, ఎంత ప్రచారం జరుగుతుంది, ఏంటి అసలు దీని గురించి? అదేంటంటే వాళ్ళు జీతలకు వెళ్ళారు, జీతలకు కాన్సెప్ట్ ఇచ్చారు, ఇస్తే మరి వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామే కావాలని అడిగారేమో, నాకు అది లేదు. నేను వాళ్ళతో అంటే వాళ్ళు ప్రోగ్రాము చేయక ముందు నేను మాట్లాడింది, వాళ్ళ జీతాలకు వెళ్ళి ప్రోగ్రామ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నేను ఇంకా మాట్లాడలేదు, మాట్లాడాలి. ఆయన వాళ్ళు నాకు కాజీలో వాళ్ళు బిజీగా ఉన్నారు కావచ్చు, నేను చేయలేదు. శ్యామ్ ప్రసాద్ గారు అన్ని ప్రొవైడ్ చేస్తారు కదా, అది ఏమైనా ప్రొవైడ్ చేయలేపారా, ఏంటి అండి? అంత తెలియదు, వాళ్ళు ఏమనుకున్నారంటే మేము కొన్ని కోరుకున్నాము, అది మాకు అందలేదు, సరే ఇక లాంగ్ జర్నీ ఉన్నాం కదా, ఇక బయటకు వద్దామని వచ్చాము, కొన్ని కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయన్నారు తప్ప, మాకు గొడవలైనా వచ్చినామని చెప్పి ఒకటి కూడా నెగిటివ్ చెప్పలేదు. అవును, కంపెనీ గురించో శ్యామ్ గారి గురించో వాళ్ళు నెగిటివ్ ఏం మాట్లాడలేదు. అక్కడ అసలు చాలామందికి లైఫ్ ఇచ్చింది కదా ఆ కంపెనీ, లైఫ్ ఇచ్చింది శ్యామ్ ప్రసాద్ గారే, చాలామందికి నమ్మి అవకాశాలు ఇచ్చారు, వాళ్ళు కూడా నిలబెట్టుకున్నారు కదా. చాలామందికి లైఫ్లు ఇచ్చారు వాళ్ళు, మళ్ళీ మళ్ళీ కంపెనీ శ్యామ్ గారు కానీ, దీప్తి గారు కానీ, ఇప్పుడు కీర్తి గారు, రాజుగారు, వీళ్ళందరూ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు, టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తారు. సార్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇంత పెద్ద జబర్దస్త్ టీంలో చాలామంది వెళ్ళిపోతుంది, నాగబాబు గారు ఇలాగే ఒక నాలుగైదు టీంలు వెళ్ళిపోతున్నారు, అలాంటప్పుడు మేనేజ్మెంట్గా చాలా భయం బాధ అనేది ఉంటుంది, కానీ శ్యామ్ ప్రసాద్ గారు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఆయనకు భయం బాధ ఏం లేవు, ఎందుకంటే ఫస్ట్ జబర్దస్త్ స్టార్ట్ చేసినప్పుడు అందరు కొత్తలేగా. అవును, అప్పుడు బ్రాండ్ కూడా లేదు, జబర్దస్త్ అంటే ఏంటో ఎవరికి తెలియదు. లేదు, ఇప్పుడు జబర్దస్త్ అనే ఒక బ్రాండ్ ఉంది, జబర్దస్త్ అంటేనే ఒక బ్రాండ్ కామెడీ ప్రోగ్రామ్స్కి, ఆ థర్స్డే ఆ ఫ్రైడే జబర్దస్త్ అని ఫిక్స్. సో బ్రాండ్ దాంట్లో కొంతమంది పాత వాళ్ళు ఉంటారు, కొంతమంది కొత్త వాళ్ళు వస్తారు, ఇంకా ఇంకా కొంతమందికి చాలామందికి లైఫ్ వస్తుంది కదా, అలాగా అంత కాన్ఫిడెంట్గా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉన్నారు. మనం ఏ బ్రాండు లేకుండా కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇంత పెద్దవాళ్ళని చేసాము, ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పెద్దవాళ్ళని చేద్దాము అన్న కాన్ఫిడెంట్గానే ఉన్నారు ఆయన. సరే, వాళ్ళు మళ్ళీ ఎప్పుడు భయపడదు, ఎందుకంటే స్ట్రాంగ్ కంపెనీ అది. సార్ అలాగే ఈ ప్రోగ్రామ్ రేటింగ్ ఎక్కువ అవ్వడం వల్ల మిగిలిన ఏ ప్రోగ్రామ్ కూడా రేటింగ్ అంత రాలేదు జబర్దస్త్ పోతే. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, అయ్యో ఈ ప్రోగ్రామ్ అంత రేటింగ్ వచ్చింది కదా, మంద కూడా అంత రేటింగ్ దాటి ఉంటే బాగున్నాయి ఎప్పుడైనా? స్టార్ మైల్ ఎప్పుడైనా దాటి వచ్చిందా? స్టార్ మైల్లా 6 వరకు వెళ్ళింది స్టార్ మైల్లా. కానీ అంటే ఇప్పటి వరకు తెలుగు టీవీ ఛానల్లో జబర్దస్త్ రేటింగ్ని ఏది క్రాస్ చేయలేదు అనేది ఒక మాట వినబడుతుంది. అవును, జబర్దస్త్ అనేది 17 దాకా వచ్చింది. అవును, అది మళ్ళీ బిగ్ బాస్కి వచ్చింది ఆ రేటింగ్. అవును, బిగ్ బాస్ అంతే, ఇంకా ఏ ప్రోగ్రామ్కి రాలేదు, ఇంకా రాలేదు. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇంత రేంజ్లో చేయాలన్నా? ఉంటుంది ఆశ ఎవరికైనా ఉంటుందండి, ఉంటే టార్గెట్ ఉంటుంది చేయాలని. కాకపోతే నేను ప్రైమ్ టైంలో చేయలేదు కదా, ఈ మధ్య కాలంలో నేను ప్రైమ్ టైం ప్రోగ్రామ్ చేయకపోవడం. చేస్తే కనుక ఆ ప్రైమ్ టైం రేటింగ్ వేరు, నాన్ ప్రైమ్ రేటింగ్ వేరు, దానికి దీనికి మనం కంపేర్ చేయలేము. నాన్ ప్రైమ్లో చేస్తే 4, 5, 6 వస్తే అద్భుతమైన రేటింగ్, అది 3 దాటితే చాలు ప్లస్ సూపర్ అంటారు నాన్ ప్రైమ్లో. అదే ప్రైమ్లో వచ్చేస్తే 4 నుంచి పైకి ఉండాలి, 4, 5, 6 అట్లా ఉంటే అది మంచి రేటింగ్.
జబర్దస్త్ వేరు, జబర్దస్త్ ఎప్పుడైనా ఎక్కువ రేటింగ్గా ఇస్తుంది అది. మిగతా ప్రోగ్రాం అనేది జబర్దస్త్కు పోలిక లేదు. జబర్దస్త్ అనేది 12, 13, 7, 8 నుంచి పైకే ఉంటాయి. అవును. మిగతా అన్నీ 4, 5, 6, 7 అట్లా వస్తాయి. 7 కూడా రావు, తక్కువ ఆ మధ్యలోనే ఉంటాయి. ఉన్నా కూడా అది సక్సెస్ ప్రోగ్రామ్ కింద లెక్క. మిగతా జబర్దస్త్ ఏంటంటే 7 నుంచి 10 ఉంటేనే మంచి రేటింగ్ కింద లెక్క. వాళ్ళు ఏంటంటే 12, 13 వచ్చింది కదా, 14, 15 కూడా వచ్చింది కదా, 17 వరకు కూడా వెళ్ళింది, వచ్చింది 17 కూడా వచ్చింది కదా. అవును. కాబట్టి వాళ్ళకు 7, 8 వస్తే తక్కువ అనుకుంటారు. దాని రేంజ్ అది. అవును. అర్థం రేంజ్ అది. ఎప్పటి నుంచో నాకు డౌట్ ఏంటంటే ఫేస్బుక్లో ఒక వీడియో సుమా గారని ఏదైనా ఒక పాపులర్ వీడియో వస్తే ఒక వీడియో ఎప్పుడు పైకి వస్తుంటుంది. అది స్టార్ మహిళలో ఒక లేడీ ఏమో ఇసిరేసి సుమా గారిని తిట్టి రాజీవ్ కనకలా గారిని కూడా తిట్టేసి మీకు పిచ్చి ఉందని చెప్పి వెళ్ళిపోయి ఆ వీడియో ఏంటి అసలు ఆ రోజు ఎపిసోడ్ ఏంటి? యాక్చువల్గా మనం స్టార్ మహిళ మూవ్ అవుతుంటే ఫన్ కూడా మనం పెంచాల్సి వచ్చింది. ఫన్ సో అంతకుముందు ఫస్ట్లో ఎలా ఉండేది, రౌండ్స్ మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఏదో ఆ సందర్భానుసారంగా మాటలు వచ్చేవి. రాను రాను మేము కొన్ని స్కిట్స్ పెట్టాం, కొన్ని గేమ్స్ పెట్టాం, కొన్ని టాస్క్లు పెట్టాం ఎక్స్ట్రా. ఎందుకంటే మనకు ఒక బోర్ రాకుండా ఒక స్పెషల్గా ఒక ఫీల్ రావడం కోసం అందులో భాగంగా ఒక స్కిట్ పెట్టాం. ఆ స్కిట్లో ఏంటంటే సుమ గారు అమ్మాయి తిట్టుకోవాలి. సో స్కిట్ పెట్టాము, ఆ అమ్మాయి తిట్టట్లేదు. ప్లాన్ చేసే ముందే ప్లాన్ అంటే స్కిట్టే అది. మాకు దాన్ని రిలీజ్ చేసి దాని ద్వారా డిస్కస్ చేయాలని అప్పుడేం లేదు. స్కిట్లో భాగంగా ఆ అమ్మాయి సుమ గారిని తిట్టాలి. నేను తిట్టాను అంటది. మీ అంటే నాకు ఇష్టం, నేను తిడతా అంటది. కాదమ్మా స్కిట్ ఇది, ఈ స్కిట్లో నేను సుమ కాదు, నువ్వు ఆ పేరు ఏదో ఉంది, నువ్వు అది కాదు, అంతే క్యారెక్టర్లు అవి, నువ్వు ఆ క్యారెక్టర్ని తిట్టు, ఏం పర్లేదు తిట్టు అని ఒక 3-4 సార్లు సుమ గారు చెప్పారు. నేను కూడా మైక్లో తిట్టమ్మా ఏం పర్లేదు తిట్టు, క్యారెక్టర్సే కదా ఇవి తిట్టు అని చెప్పి నేను కూడా అన్నా. ఓకే నేను అనడం, సుమ గారు కూడా తిట్టమ్మా పర్లేదు అనడం, ఆ అమ్మాయి కూడా తిట్టింది. మేము ఎలా చెప్తా అలా చేసింది. ఆమె కూడా కొంచెం మంచిగా చేసింది, చేయడం కూడా నాచురల్గా చేసింది. ఏదో మేము చెప్పినట్టు చేస్తే అది కృతజ్ఞంగా ఉండేది. సో ఆమె ఏం చేసిందంటే నాచురల్గా అని చేయడం కోపంగా పోవడం అటు చేసింది. దానికి సుమ గారికి యాక్టరేనా, ఆమె మంచిగా రియాక్ట్ అయింది. దాన్ని మేము ఆన్ ది స్పాట్లో ఏమనుకోలేదు. అది గేమ్ రన్ కూడా అయిపోయిన తర్వాత దీన్ని వేస్తే ఏమనుకుంటారో బయట ప్రోమో కూడా కాదు, ఊరికనే ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఏముంది అని అనుకుంటే ఏమనుకుంటారు, కమింగ్ అప్ లేస్తాం కదా, ఏమనుకుంటారు బాగా క్రేజ్ ఎద్ది కావచ్చు అని సుమ గారు మీద నమ్ముకున్నాం. తర్వాత మా విజయ్ కుమార్ మా కో డైరెక్టర్ ఆయన చూసి ప్రోమో కార్డ్ చూపించండు, ప్రోమో కార్డ్ చేసి రెడీగా పెట్టి నేను ఆ రోజు వెళ్ళలే నాకు పంపించండి. దాన్ని పంపిస్తే చిన్న కరెక్షన్స్ చెప్పి ఇది ఫస్ట్ టైం మనం ఇలాంటి ప్రోమో వేయడం, అంటే ఒక గొడవలు పెట్టుకున్నట్టుగా వేయడం ఫస్ట్ టైము, చూద్దాము వేసేద్దామని చెప్పేసి వేసేసాం. వేసి పంపించాం పలానా అంటారా చూద్దామని. వాళ్ళు కూడా ఓకే ప్రొసీడ్ అని చెప్పి అన్నారు. వేసారు సుమ గారు చెప్పాం, ఫోన్ చేసి కొంచెం గొడవలు పెట్టినది కదా అది పెట్టామంట, అవునా ఓకే కానివ్వండి, తెలుసు ఆమె తెలుసు మాకు తెలుసు. అది టెలికాస్ట్ అయింది, అది పెద్ద ఇష్యూ అయిపోయింది, ఎక్కువ మందికి తెలిసిపోయింది. అంత వద్దని మేము అనుకోలేదు. ఈ మధ్యన ప్రోగ్రామ్స్ ఈ గొడవలు ఇలాంటివన్నీ ప్రోమోల కింద కట్ చేస్తారు, దానికి పునాది మీరే చేశారన్నమాట. అయితే పునాది మీరే ఫస్ట్ కదా ఇలాంటి ప్రోమోలు కట్ చేయడం, మీరు ఎప్పుడైతే చేశారు అక్కడ నుంచి చాలా ప్రోగ్రామ్స్కి జబర్దస్త్ ప్రోగ్రామ్స్లో కూడా చాలా గొడవలు అయినవన్నీ అందరూ ఆతృతిగా చూస్తే తర్వాత ఏదో స్కిట్ ఏదాను, అంటే ఇలాంటివి మీరే క్రియేట్ చేశారన్నమాట సార్. అయితే అలాంటివి ఎక్కువ కాలం చేయకూడదు, మళ్ళీ స్టార్ మెల్లో మళ్ళీ చేయలేదు. ఒకటే సార్, ఒకటే ఫస్ట్, ఒకటే లాస్ట్, ఒకటే లాస్ట్, మళ్ళీ చేయలేదు. ఇక అవసరం లేదు మాకు, మాకు దానితోటి వచ్చే మైలేజ్ అవసరం లేదు, ఆల్రెడీ మైలేజ్ ఉంది. ఇది ఏంటంటే చూద్దామని సరదాగా వేసాం, ఒకదాని ఒకసారి అయితే అయిపోయింది, మళ్ళీ మళ్ళీ అదే వేస్తే బాగుండదని బోర్ కొడుతు స్టార్మైల్ ఎప్పుడు వేయలేదు. నమ్మ బుద్ధి ఇది కూడా రెండోసారి ప్రోమో కట్ చేసి ఇంతకుముందు చేసినట్టు అలాంటిది అయి ఉంటుంది లే సార్. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ 12 సంవత్సరాల జర్నీలో, సుమా గారు 12 సంవత్సరాల జర్నీలో రాజీవ్ కనకలా గారికి సుమా గారికి కొంచెం గ్యాప్ వచ్చింది ఈ ప్రోగ్రామ్ వల్ల అని కూడా చాలామంది అంటుంటారు. అసలు మీ ప్రోగ్రామ్ వల్ల ఏం రాలేదు, మామూలుగా గ్యాప్ వచ్చింది అనేసి ఈ ప్రోగ్రాంలో ఎలా ఉండేవారు అని. గ్యాప్ వచ్చింది అని అంటే ఆయన ఇంటి దగ్గర ఉన్న రోజు మేడం షూటింగ్కి వచ్చారు కావచ్చు. సుమ గారు ఆ గ్యాప్ వచ్చిందేమో, ఆయన ఆయన కూడా తిట్టుకునేవారు మీతో మిమ్మల్ని. రాజీవ్ కనకలా గారు కూడా మిమ్మల్ని తిట్టుకునేవారు. అయితే తిట్టుకున్నారేమో నాకు తెలియదు కానీ. ఎప్పుడైనా మాట్లాడారా రాజీవ్ కనకలా గారితో? చాలా మంచి పర్సన్ అబ్బా, షూటింగ్కి వస్తారు అప్పుడప్పుడు, ఎప్పుడన్నా ఒకసారి వచ్చేవాళ్ళు, మేము వెళ్ళి మాట్లాడితే చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, చాలా బాగా మాట్లాడేవాళ్ళు. ఎట్లా అంటే ఎదురుగా మమ్మల్ని చూసి ఒక డైరెక్టర్నా, ఆ డైరెక్టర్ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అలా రెస్పెక్ట్ ఇచ్చారు. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా, ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్ దిస్ పావని గంగిరెడ్డి, కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ.
Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Poli Shetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.